ఆకాశవాణి సిలిమాంగ్స్ టాలీవుడ్ కేంద్రం. కొత్త వీడియో నోటిఫికేషన్లు కావాలంటే ఈ గంట నొక్కండి. ఇంత చెత్త ఐడియా నా లైఫ్లో వినలేదు. నిన్నటి దెబ్బలతో నీకు బ్రెయిన్ డ్యామేజ్ అయినట్టుందిరా. రే, డ్యామేజ్ కాదురా, సెటరేట్ అయింది. ఇందాక సూర్దాస్ సార్ చెప్పింది అర్థమవ్వలేదా? కనుపాపలు, కెమెరాలోని తలుపులు ఒకేలా పనిచేస్తాయంటరా? అది చూపున్న కనుపాపలకు, మనకు కాదు. ఆ కెమెరానే మన కళ్ళెందుకు కాకూడదు? అవునరా, నా కెమెరా గురించి మొత్తం తెలుసు. కెమెరాలోని చూస్తుంటే కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసినట్టుంటుందిరా. నేను తీసిన పెళ్లి వీడియోలు, బర్త్డే వీడియోలు అందరూ చూసి నవ్వుకుంటుంటే జీవితానికి చాలా అనిపించిందిరా ఆ ఆనందం. రే, అప్పుడు నీ కళ్ళు ఉన్నాయి కాబట్టి. రే, టీవీ బాగు చేసినప్పుడు నా కళ్ళు ఉన్నాయా? అయినా సుకుమార్కి ఎలాగో కొంచెం కనిపిస్తుందిరా. వాడి హెల్త్తో ఈజీగా షూటింగ్ చేయొచ్చురా. టీవీ కనెక్షన్ ఇచ్చినంత ఈజీ కాదురా. మీకు ఎలా నేర్పాలో, మనం ఎలా తీయగలం నాకు ఇప్పటికీ సరిగ్గా తెలీదు. కానీ మనకున్న దారి మాత్రం అదొక్కటే అనిపిస్తుంది. కెమెరా అబద్ధం ఆడదురా, ఎప్పుడు నిజమే చూపిస్తుంది. మనం చెప్తే ఎవరు వినర్రా. సమస్యలున్నాయని లెటర్ రాసినా దానివల్ల ఏ ఉపయోగం లేదు. కాబట్టి మనం చేయవలసిందల్లా మన సమస్యలు అధికారులకు చూపించడమే. ఏమంటారా హేరా? నీ ఆలోచన చాలా బాగుంది రాజు, కానీ దాని ఆచరణ ఎలాగనేదే. అయినా మన దగ్గర కెమెరా ఉందా? నా దగ్గర ప్లాన్ ఉంది. అబ్బా, వీడి ప్లాన్లతో చచ్చిపోతున్నాం రా బాబు. లెటర్ ప్లాన్కే బెల్ట్ దెబ్బలు, మరి కెమెరా ప్లాన్కి ఇంకేంటో. ప్లాన్స్ కాదురా, సెటిల్మెంట్ అయితే చెప్పు. ఇంకేమైనా ఆలోచిద్దాంలేరా, రండి. అరే ఆగరా ఆగరా. అరే, కెమెరాలు అన్నీ పడతాయా? అమ్మాయిలు పడతారా? రాయ్ గున్న మామిడి కొమ్మ మీద గోళ్ళు రెండున్నాయి. గున్న మామిడి కొమ్మ మీద గోళ్ళు రెండున్నాయి. ఒక గూటిలోన రామచిలకుంది, ఒక గూటిలోన. ఎవరది పాట? చాలా బాగుంది. ఈటీవీలో బ్లాక్ అనే ప్రోగ్రాం తెలుసా? అవునా రాజు? నూకాలం తల్లి మీద ఒట్టు ఎవరు ఇంతకుముందు చెప్పలేదా? ఎవరు చెప్పకపోయినా నీ పాట కెమెరా. రాజు ప్లీజ్, ఎన్నిసార్లు చెప్పాలి? అందరూ వద్దనుకుని డిసైడ్ అయ్యాం కదా. నేను డిసైడ్ అవ్వలేదు. అయితే నన్నెందుకు అడగడం? కెమెరా నీ వల్లే వస్తుంది కాబట్టి. ఏంటి? అదే మన శివకి చెప్తే. ఓహో, మధ్యలో నేనెందుకు? నువ్వే అడగొచ్చుగా. స్విచ్ చేస్తే ఫ్యాన్ తిరగదా? నేను చెయ్యను. ప్లీజ్, ఇంకెప్పుడు ఏం అడగను. మైనా. ఏమండి రామూర్తి గారు, గ్యాస్ పోయిపోయి కట్టెలపై వచ్చింది. రాత్రి అయ్యగారు మందుకే పోయిందా, లేకపోతే పేకాటికి పందెం అయిపోయిందా? ఆ పొయ్యి మందుకే పోయిందో పందానికి పోయిందో మనకెందుకురా? అవునులే, ఇటు గురించి ఆగెందుకు. కానీ కొంచెం చెప్పి డబ్బులు ఇప్పించు బాబాయ్, నేను ఎత్తిన పాలు పోస్తాను.